బులెటిన్లో బ్రేకింగ్. ఆన్లైన్ బెట్టింగ్ లో జనాల ప్రాణాలు తీస్తున్నాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఇంజనీరింగ్ విద్యార్థి బలైపోయాడు. కడారి గూడెంకి చెందిన గణేష్ ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడిన యువకుడు సుమారు 7 లక్షల రూపాయలు అప్పు చేశాడు. చేసిన అప్పులు తీర్చలేక మనోవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గట్కేసర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు. ఎస్ ప్రసన్న, ఆన్లైన్ బెట్టింగ్ల కారణంగా ప్రస్తుతం యువత ముఖ్యంగా విద్యార్థులు ప్రాణాల మీదకి తెచ్చుకున్న పరిస్థితి చూస్తున్నాం. తాజాగా వరంగల్ సంబంధించినటువంటి గణేష్ ఆ గట్కేసర్ లోపల బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. అయితే గత 2 నెలల క్రితమే దసరా పండుగ ముందు ఇంటికి వచ్చి కాలేజ్ ఫీజు కట్టాలంటూ చెప్పిన అతను 80,000 రూపాయలు తన తల్లి ఇవ్వడంతో ఆ స్కూల్కి కాలేజీకి వెళ్ళి ఫీజు కట్టడానికి వెళ్ళిన క్రమం లోపల తన స్నేహితులు ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పెడితే లక్షల్లో సంపాదించుకుంటూ ఊరించడంతో వాటికి అలవాటు పడి 80,000 రూపాయలు బెట్టింగ్ లోపల పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ డబ్బులను తిరిగి రప్పించుకోవాలనే ఆలోచనతో వివిధ యాప్ల ద్వారా లోన్లు తీసుకున్నాడు. ఆ లోన్లు తీర్చలేక దాదాపు 7 లక్షల పైగా అప్పులు కావడంతో లోన్ యాప్ నిర్వాహకులు పూర్తిగా వేధింపులకు గురి చేయడం, తనకు సంబంధించినటువంటి ఫోటోలను వీడియోలను మార్ఫింగ్ చేసి తన స్నేహితులు పంపించడంతో తీవ్ర మనోవేదనకు గురై నిన్న ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయి ఆ పక్క ప్రాంగణంలోనే ఆయన పురుగులమంతా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ గణేష్ సంబంధించి తన తండ్రి 1 సంవత్సరం క్రితం అనారోగ్యం కారణంతో మృతి చెందగా తల్లి ఒకనొక కొడుకుని కష్టపడుతూ చదివిస్తూ వస్తుంది. అయితే తాను మంచి చదువులు చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళి కుటుంబాన్ని బాగా చూస్తున్నందుకు భావించిన తల్లికి తన కొడుకు ఆ పురుగులమంతా చనిపోయిన విషయం చదవడంతో కూడా బోర్న వెలిపిస్తుంది. అసలు ఆ ఊర్లో అందరితో కలుపుకోలుగా ఉండేటువంటి ఆ యువకుడు చనిపోవడంతో ఊరంతా కూడా కొంత విషాదాలైతే అనుకున్నాయి. ప్రధానంగా ఈ బెట్టింగ్ యాప్ల కారణంగా తీవ్ర స్థాయి లోపల అప్పుల పాలై ఎవరికి చెప్పుకోలేక మనోవేదంతో సూసైడ్ చేసుకున్న ఘటనలు అయితే తీవ్రంగా పెరుగుతూ ఉన్నాయి. ఇక ఈ ఘటనపై కూడా గట్కేసర్ పిఎస్ లోపల కేసు నమోదైంది. ప్రధానంగా ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ విద్యార్థులను ఊరిస్తూ ప్రకటనలు చేస్తూ కొంతమంది ఈ యొక్క బెట్టింగ్ యాప్లకు అలవాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ వాటి నుంచి యువతను ముఖ్యంగా విద్యార్థులను దృష్టి మరిస్తేనే తప్ప ఇట్లాంటి ఘటన జరగకుండా ఉండేయంటూ కూడా గ్రామస్తులే చెప్తా పరిస్థితి. మొత్తానికి బెట్టింగ్ యాప్ల కారణంగా వరంగల్ జిల్లాలో యువకుడు 28 లక్షలు పోగొట్టుకొని దొంగగా మారి దాదాపు 17 చోర్లకు పాల్పడ్డ ఘటన. అదేవిధంగా కడరగూడెం సంబంధించిన గణేష్ బెట్టింగ్ యాప్ల్లో పోగొట్టుకున్న డబ్బులు ఆ అప్పులు తీర్చలేక సూసైడ్ చేసుకున్న ఘటన. ఇక బెట్టింగ్ యాప్లో చేస్తున్నటువంటి దౌర్జన్యాలు అయితే కళ్ళకళ్ళు చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రసన్న. ఓకే వేణు, థ్యాంక్ యూ.